కవితలకు ప్రయాణం అంటే ఒక జాతి తలుపు ప్రయాణం సార్. అంటే ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటున్నాడు, చాలా శతాబ్దాల పాటు మాట్లాడుతున్నాడు. సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పడుతున్న గీత. సో తెలుగు వాళ్ళు గర్వించదగ్గ కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు, కవికి ఉండాల్సిన దిశనాహంకారం ఉన్నవాడు అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవం ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా సరే బోస స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుతాను. ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.